21 శ్లోకాలు. కామైస్తైస్తైర్హృత జ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాస్వయ యామ్యాంతనం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం విదధామ్యహం. పరమాత్మ ఈ ప్రపంచమునందంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ ప్రపంచానికి ఆవల కూడా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ప్రపంచమునందంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం, ఎందుకు చూడలేకపోతున్నాం అంటే వారి వారి కోరికలే దానికి అడ్డం. కోరికల వల్ల జ్ఞానం హరించకపోతా ఉంది. కోరికల కారణంగానే జ్ఞానం హరించకపోతుంది. ఎవరి దగ్గరన్నా చేయి చాపామంటే మనం వామనులమైపోతాం. వామనుడు అందుకే పొట్టివాడు, చేయి చాపాడు. మనమంతే చేయి చాపితే వామనులం అవుతాం. కాబట్టి ఈ కోరికల కారణంగా మన యొక్క జ్ఞానం కప్పివేయబడింది. ఈ ప్రకారంగా జ్ఞానం ఎప్పుడైతే కప్పివేయబడిందో ఆ కోరికల్ని తీర్చుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ఆయా దేవతల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ దేవతల్ని ఎలా ఆశ్రయించాలా, ఎలా పూజించాలా, ఎలా అర్చించాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలను చక్కగా పాటిస్తూ ఉంటారు. కోరిక తీరకపోతే మరొక దేవుడు, ఇలా ఆలోచనలు సాగుతూ ఉంటాయి సామాన్యుడి యొక్క ఆలోచనలు. కోరిక ఉన్నప్పటికీ కూడా భగవంతుడు అంటే ఎవరో తెలుసుకొని ఆ భగవంతుని గురించినటువంటి యథార్థ తత్వాన్ని తెలుసుకొని భగవంతుని మీద భక్తి, శ్రద్ధ, శ్రద్ధ అంటే విశ్వాసం, నమ్మకం, అవి గనక ఉండి లభించిన దానితో ఎవరైతే తృప్తి చెందుతూ ఉంటారో, భగవంతుడు ఏది మనకి ప్రసాదిస్తే దాన్ని ప్రసాద బుద్ధితో స్వీకరిస్తారో, అదిగో అలాంటి వాళ్ళే ఎప్పటికైనా భగవంతుడి వైపు తిరగగలుగుతారు, భగవంతుణ్ణి ఆశ్రయించగలుగుతారు. అన్ని దేవతా రూపాల్లో ఉండేది భగవంతుడే. ఈ దేవతా రూపాలన్నీ నిజం కాదు, నిత్యం కాదు, కానీ పరమాత్మ, సత్యమైనటువంటి పరమాత్మను మనం దర్శించడానికి వీల్లేదు గనక ఏదో ఒక రూపంతో ఉంటే మన యొక్క దృష్టి నిలబడుతుంది గనక ఈ నానా విధాలైనటువంటి ఈ దేవతా రూపాలన్నీ కూడా సృష్టించబడ్డాయి. ఈ సృష్టించబడ్డటువంటి దేవతా రూపాలు ఇదే నిజమని, ఈ దేవతే నిజమని, మిగిలిన దేవతలందరూ కూడా కాదని ఇలాంటి తప్పుడు అభిప్రాయాలకి వస్తే మనం భగవంతుడికి దూరం అయిపోవాల్సి వస్తుంది. కనుక ముఖ్యంగా కోరికల వల్లనే మనం భగవంతుడికి దూరం అవుతున్నాం గనక కోరికల్ని వదిలి భగవంతుడికి దగ్గర కావాలి. అన్య దేవతల్ని భక్తితో ఆరాధిస్తే అంటే కోరికతోటి మనం ఇతర దేవతల్ని గనక ఆరాధించినప్పుడు భగవంతుడే
मन की आ देवतल पट भक्ति श्रद्धनी वृद्धि చేస్తాడు अलागे मन కోరికలు కూడా ఆ భగవంతుడి దగ్గర నుంచే వస్తాయి అంతేగాని దేవతలు మన కోరికలు తీర్చగలిగేటువంటి వాళ్ళు కాదు దేవతలు అంటే ఎవరు ఈ లోకంలో సత్కార్యాలు చేసి పుణ్యకార్యాలు చేసి యజ్ఞయాగాదులు చేసి స్వర్గలోకానికి పోయినటువంటి వాళ్ళు దేవతలు కాబట్టి దేవతలందరికీ అంత శక్తి లేదు వాళ్ళు సుఖాలు భోగాలు అనుభవిస్తారే గాని మనం కోరిన కోరికలు తీర్చే వాళ్ళు కాదు అయితే మనం కోరినటువంటి కోరికలు ఎలా తీర్తమే అంటే ఎప్పుడైతే ఈ దేవతల్ని ఆశ్రయిస్తున్నామో భగవంతుడే ఈ దేవతల ద్వారా మన కోరికలు తీరుస్తూ ఉంటాడు కనుక ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కనుక ఎవర్ని కొలిచినా భగవంతుని కొలిచినట్టే వర్షం ఎక్కడ పడ్డా చివరికి సముద్రాన్ని చేరుతుంది ఏ నదిలో పడ్డా వాగుల్లో పడ్డా వంకల్లో పడ్డా ఎక్కడ పడ్డా సరే చివరికి చేరేది సముద్రాన్ని అలాగనే ఏ దేవతను ఆరాధించినా అది పరమాత్మే కనుక ఇది పరమాత్మ అనేటువంటి భావన తోటి మనం గనక ఆయా దేవతల్ని గనక పూజించినట్లయితే ఈ పూజలన్నీ భగవంతుడికే చేరుతాయి భగవంతుడే మన యొక్క కోరికలు తీరుస్తాడు భగవంతుడికి మనం దగ్గర అవుతాం కాబట్టి ఈ ప్రకారంగా భగవంతుని ఆరాధించాలంటే ఆయా దేవతల్ని ఆరాధించడం ద్వారా ఆయా దేవతలు భగవంతుడే అనేటువంటి భావనతో ఆరాధించడం ద్వారా మనం భగవంతునికి దగ్గరగా అవడానికి వీలవుతుంది అని తెలుసుకోవాలి కనుక మనం ఏ దేవతని ఆశ్రయించినా మన కోరికలు తీర్చేది మాత్రం భగవంతుడే అనేటువంటి విషయాన్ని మనకి తర్వాత శ్లోకంలో స్పష్టం చేస్తున్నారు 22వ శ్లోకం చూడండి सतया श्रद्धया युक्तः सतया श्रद्धया युक्तः तस्य आराधनमीहते तस्य आराधनमीहते लभते च ततः कामान् लभते ततः कामान् मयैव विहितान् हितान् मयैव विहितान् हितान् ततया श्रद्धया युक्तः ततया श्रद्धया युक्तः तस्याराधनमीहते तस्याराधनमीहते लभते च ततः कामान् लभते ततः कामान् मयैव विहितान् हितान् मयैव विहितान् हितान् सः आ भक्तुडु तया श्रद्धया युक्तः अटुवंटि श्रद्धतो कूडिनटुवंटि वाडै तस्य आया देवता रूपालनि आराधनं इहते आराधिंचिनट्लयिते आ भक्तुडैनटुवंटि वाडु आया रूपाल्नि श्रद्धतो गनक आराधिंचिनट्लयिते ततः दानिवल्ल तान् कामान् आया कोरिकलन्निंटिनी कूडा हि निश्चयंगा मया एव लभते ना नुंडे पोंदुताडु अनि भगवानु स्पष्टं चेस्तुन्नाडु अंटे ई अन्य देवतल्नि श्रद्धगा आराधिंचेटुवंटि भक्तुडु एवरैते उन्नारो అటువంటి వాడు ఆ దేవతా రూపాలను ఆరాధించినప్పుడు అతడి యొక్క కోరికలన్నింటినీ కూడా ఆ దేవతల ద్వారా తీర్చేది నేనే అని పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు భగవంతుడే భక్తుడికి శ్రద్ధను కలిగిస్తాడు భగవంతుడే ఆ దేవతల్ని ఆరాధించేటప్పుడు శ్రద్ధను కలిగిస్తాడు వృద్ధి చేస్తాడు ఈ విషయాన్ని ఇంతకు ముందు శ్లోకంలోనే మనం చెప్పుకున్నాం మరి అటువంటి శ్రద్ధతోటి ఆయా దేవతల్ని గనక ఆ దేవతా రూపాలను గనక పూజిస్తూ ఆరాధిస్తూ గనక ఉన్నట్లయితే భగవంతుడే ఆయా దేవతల ద్వారా వాళ్ళ వాళ్ళ కోరికలు తీరుస్తాడు నిజంగా ఉన్నది ఒక్కడే పరమాత్మ ఒక్కడే బృహదారణ్యకోపనిషత్తులో దేవతల సంఖ్య మీద చర్చ జరిగింది
దేవతలు ఎంతమంది ఉన్నారు అని. వైశంపాయన శిష్యుడైనటువంటి యాజ్ఞవల్క మహర్షి ఉన్నాడు. వ్యాసుని యొక్క శిష్యుడు వైశంపాయనుడు, వైశంపాయన శిష్యుడు యాజ్ఞవల్కుడు. ఆ యాజ్ఞవల్క మహర్షిని విదర్భ శాకల్యుడు, విదర్భకి చెందినటువంటి శాకల్యుడు అనేటువంటి ముని ఆయన అడుగుతున్నాడు దేవతలు ఎంతమంది అని. అప్పుడు ఆయన చెప్పాడు 3000 అన్నాడు. 3000 అని మళ్ళీ అడిగాడు. మళ్ళీ నిజంగా చెప్పండి అన్నాడు. 303 అన్నాడు. ఇంకా చెప్పండి అన్నాడు. 33 అన్నాడు. మళ్ళీ చెప్పండి అన్నాడు. 6 అన్నాడు. ఇంకా చెప్పండి అన్నాడు. 3 అన్నాడు. మళ్ళీ అడిగితే 2 అన్నాడు. మళ్ళీ అడిగితే అసలు సత్యం ఒక్కటేనయ్యా, 1 అన్నాడు. అందుకనే ఏకమేవా అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించనాని బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చెప్పుకుంటాం. ఏకం ఏవా అద్వయం బ్రహ్మ, ఒక్కటే బ్రహ్మము పరమాత్మ, ఇంకా ఏమి కూడా కొంచెం కూడా లేదు. ప్రభుత్వానికి అధిపతిగా ప్రధాన ఉంటాడు. ఆయన మంత్రివర్గంలో అనేక మంది మంత్రులు ఉంటారు. ఒక్కొక్క శాఖని ఒక్కొక్కళ్ళకి అప్పగిస్తూ ఉంటాడు. అయితే ఆ శాఖలో ఎవరు ఏం చేయాలన్నా ప్రధానమంత్రి యొక్క అనుమతి ఉండాల. అదేవిధంగా పరమాత్మ సూపర్ పవర్, ఇక ఆయనకంటే గొప్ప పవర్ అంటూ ఇంకెక్కడ ఏమీ లేదు. మిగిలినటువంటి దేవతలంతా ఆయన చేత నియమించబడినటువంటి వాళ్ళు, ఆయా శాఖలకి నియమించబడినటువంటి వాళ్ళు. ఆ దేవతలు భక్తులకి ఏమి ఇవ్వాలన్నా కూడా ఆ పరమాత్మ నుంచి రావాల్సిందే, ఆయన అనుమతితోనే ఇవ్వాల. వాళ్ళంతా వాళ్ళకి స్వతంత్రం ఏమీ ఉండదు. ఇప్పుడు ఒక ఉద్యోగి జీతాన్ని తీసుకుంటున్నాడు. ఎక్కడి నుంచి అంటే బ్యాంకు నుంచి తీసుకుంటున్నాడు. అయితే నిజంగా ఇస్తున్నది బ్యాంకా? ఆ ఉద్యోగికి బ్యాంక్ ఇస్తున్నదా నిజంగా? కాదు, ప్రభుత్వమే ఇస్తున్నది. కనుక ఏ వరాన్ని మనం దేవత నుంచి పొందినా అది ఇచ్చేది మాత్రం పరమాత్మ. ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతం బ్యాంకుల ద్వారా వస్తుంది, కానీ బ్యాంకులు కాదు జీతం ఇస్తున్నది, బ్యాంకులు వాళ్ళ ఉద్యోగులకు ఇచ్చుకుంటుంది. కానీ వీళ్ళందరికీ ఇచ్చేది మాత్రం బ్యాంకులే ఇస్తుంది, కానీ ప్రభుత్వాన్ని. అలాగనే పరమాత్మ నుంచి రావాల్సిందే వీళ్ళందరికీ. ఏ రూపాన్ని భక్తుడు చెలించినటువంటి శ్రద్ధతో పూజిస్తాడో ఆ రూపంతోనే ప్రత్యక్షమై వరాలు ఇచ్చేటువంటి వాడు పరమాత్మ. నువ్వు ఏ రూపాన్ని భావిస్తే ఆ రూపంలోనే వస్తాడు పరమాత్మ. కాబట్టి ఇలా దైవ సాక్షాత్కారం అనేటువంటిది భక్తుడి యొక్క చెలించినటువంటి విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. అంటే నువ్వు ఏ రూపాన్ని పూజించినా శ్రద్ధతో, విశ్వాసంతో, భక్తితో పూజించాలి, మనస్ఫూర్తిగా పూజించాలి, పరమాత్మే అనేటువంటి భావనతో పూజించాలి. అయితే మరి అన్యదేవతారాధకులకి లభించేటువంటి ఫలితం ఎలాంటిది? ఇప్పుడు భగవంతుణ్ణి కాకుండా అన్యదేవతల్ని ఆరాధించి వాళ్ళ ద్వారా ఫలితాలు పొందుతున్నారు కదా, ఆ ఫలితాలు ఎలాంటివి అని అంటే తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 23వ శ్లోకం చూడండి. అంతవత్తు ఫలం తేషాం, అంతవత్తు ఫలం తేషాం, భవత్యల్పమేధసాం యద్భవత్యల్పతేషదాం, ఏవాం దేవయజోయంతి దేవాన్ దేవాయ జోయాంతి, మద్భక్తాయాంతి మామపి మద్భక్తాయాంతి మామపి. అంతవత్తు ఫలం తేషాం, అంతవత్తు ఫలం తేషాం, తద్భవత్యల్పమేధసాం తద్భవత్యల్పమేధసాం, ఏవాం దేవాయ జోయాంతి దేవాన్ దేవాయ జోయాంతి, భక్తాయాంతి మామపి మద్భక్తాయాంతి మామపి.
టూ అయితే తేషాం అల్పమేధసాం అటువంటి అల్పబుద్ధులైనటువంటి వాళ్ళకి వచ్చేటువంటి తత్ఫలం అంతవత్ భవతి అంతమయ్యేటువంటిది. నువ్వు దేవతల్ని గనక ఆరాధించి నీ కోరికల కోసం ప్రయత్నం చేస్తే నీకు వచ్చేటువంటి ఫలితం ఎలాంటిదనంటే అంతమయ్యే ఫలితం, అనిత్యమైన ఫలితం, అశాశ్వతమైనటువంటి ఫలితం. ఎందుకని? ఆ దేవతలే అశాశ్వతం. ఆ దేవతలను పట్టుకొని పరాపులాడుతున్నాం కానీ ఆ దేవతలు అశాశ్వతం. ఎందుకని? దేవతలైనటువంటి వాళ్ళు ఎవరు? పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు, యజ్ఞయాగాదులు చేసినటువంటి వాళ్ళు. వాళ్ళ పుణ్యకర్మ ఎంతకాలం ఉంటుందో వాళ్ళు దేవతలుగా అంతకాలం ఉంటారు. ఈ పుణ్యం ఖర్చు అయిపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. కాబట్టి వాళ్ళే అంత ఉన్నటువంటి వాళ్ళు, కనుక వాళ్ళు ఇచ్చేవి కూడా అంత ఉన్నటువంటివి. అందుకనే అల్పమేధసాం, ఈ అల్పబుద్ధి కలిగినటువంటి వాళ్ళకి వచ్చేటువంటి ఫలితం అంతా అంతమయ్యేటువంటిదే, అంటే అనిత్యమైనటువంటిదే. ఇక దేవయజాం, దేవతల్ని ఆరాధించేటువంటి వాళ్ళు దేవాన్ యాంతి, దేవతల్ని చేరుకుంటారు. మద్భక్తాః, నా భక్తులైనటువంటి వాళ్ళు మాం అపి యాంతి, నన్ను కూడా చేరుకుంటారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మాట, నన్ను కూడా చేరుకుంటారు. మాం అపి యాంతి, మాం యాంతి అల్ల, మాం అపి యాంతి, నన్ను కూడా చేరుకుంటారు. దేవతలను పూజించే వాళ్ళు దేవతలను చేరుకుంటారు, నన్ను పూజించేటువంటి వాళ్ళు నన్ను కూడా చేరుకుంటారు. ఇది భగవాన్ చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాట. అక్షయమైనటువంటి ఫలితాలని, నశించినటువంటి ఫలితాలని, శాశ్వతమైనటువంటి ఫలితాలని ఇచ్చేటువంటి అనంతమైనటువంటి శక్తి ఆ భగవంతుడిది. మరి అటువంటి సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుడిని విడిచిపెట్టి ఈ అన్యమైనటువంటి దేవతల్ని మనం ఎందుకు ఆరాధిస్తున్నాం అంటే అల్పబుద్ధులం గనక. అంటే చిన్న చిన్న కోరికలు మనకున్నాయి, అవి మనం చిన్న చిన్న కోరికలు అనుకోవట్లేదు, పెద్ద పెద్ద కోరికలనే అనుకుంటున్నాం. ఎందుకని? మనకున్నటువంటి శక్తిని మించే కోరుకుంటాం. మన దగ్గర 1000 రూపాయలు కనుకుంటే నాకు ఏసీ కావాలనుకుంటాం, లేకపోతే ఫ్రిడ్జ్ కావాలనుకుంటాం, లేకపోతే మన దగ్గర 1 కోటి కనుకుంటే నాకు 100 కోట్లు కావాలంటాం. ఏమో నోటి మాటేగా, కాబట్టి ఎంతైనా కోరుకోవచ్చు. అందువల్ల ఏమి కోరుకున్నప్పటికీ, నీ కోరికలన్నీ కూడా ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా అల్పమైనటువంటి కోరికలు. అందుకనే అల్పబుద్ధులైనటువంటి వాళ్ళు అంటున్నారు. అన్య దేవతారాధకులైనటువంటి వాళ్ళు అల్పబుద్ధులని ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి మరి భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు తెలియకనో ఎందుకు మనం అల్పబుద్ధులు అయ్యాం అంటే, భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు నిజంగా తెలియక తాత్కాలికమైనటువంటి ఫలితాల కోసమని, అంటే అనిత్యమైనటువంటి ఫలితాల కోసమని ఇలా అన్ని దేవతల్ని ఆరాధిస్తూ ఉంటాం. వాళ్ళు ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులు విషయాలు చాలా గొప్పవని అనుకుంటా ఉంటారు. వాళ్ళంటే ఎవరో కదా మనమే, ఈ ప్రాపంచిక విషయాలే గొప్ప అనుకుంటాం, ఈ వస్తువులే గొప్ప అనుకుంటాం, ఈ ఐహికమైనటువంటి సుఖాలు భోగాలే గొప్ప అనుకుంటాం. మోక్ష ఫలితం మాత్రం ఎలాంటిదో తెలియదు. మోక్షం అంటే ఎట్లా ఉంటుందో తెలియక ఇయే చాలా గొప్ప అని అనుకుంటా ఉంటాం. ప్రపంచం అంతా కూడా ఆద్యంతాలతో కూడుకున్నది, ఆది అంతం. ఈ ప్రపంచం ఎప్పుడో ఒకప్పుడు పుట్టింది, కొంతకాలం ఉంటుంది, తర్వాత పోద్ది. ఈ దేహం కూడా ఎప్పుడో పుట్టింది, కొంతకాలం ఉంటుంది, తర్వాత పోద్ది. అన్ని ఆద్యంతాలతో కూడుకున్నాయి, నిత్యమైనటువంటివి కాదు, అశాశ్వతమైనటువంటి. అలాగే దేవతలు కూడా నిత్యులు కాదు, వాళ్ళు కూడా ఆద్యంతాలతో కూడుకున్నటువంటి వాళ్ళే. అంతే తప్ప దేవతలు అంటే శాశ్వతంగా ఎప్పుడూ దేవతలుగా అక్కడే ఉండేవాళ్ళు అని అనుకోబాకండి. వాళ్ళు కూడా అశాశ్వతమైనటువంటి వాళ్ళే. అందువల్ల వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు కూడా అశాశ్వతమైనటువంటివి. అయినప్పటికీ కూడా వాటి కోసమే పరుగులు తెస్తున్నాం, వాటి కోసమే అరువులు దాస్తున్నాం. అందుకని అటువంటి వాళ్ళనే అల్పమేధస్కులు, అల్పబుద్ధి కలిగినటువంటి వాళ్ళు అంటున్నారు. నిత్యము శాశ్వతము దుఃఖం అనేటువంటిది లేకుండా ఉండే అసలైనటువంటి అఖండ ఆనందాన్ని
భగవంతుడి పొందటానికి మనకి అర్హత ఉన్నప్పటికీ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటానికి మనకి అర్హత ఉన్నప్పటికీ మనం తాత్కాలికమైనటువంటి సుఖాల కోసమే ప్రయత్నం చేస్తున్నాం గానీ ఆ శాశ్వతమైనటువంటి ఆనందం కోసం ప్రయత్నం చేయట్లా అందుకనే మనని కృపణలు పిసినిగొట్లు అనేది కాబట్టి ఈ విషయ వస్తువుల కోసం ఈ భోగాల కోసం ఈ చిన్న చిన్న కోరికల కోసం ఈ అన్య దేవతల్ని ఆశ్రయిస్తున్నారు గనక వాళ్ళని అల్పబుద్ధులు అన్నారు మరి పూర్ణ బుద్ధి కలిగినటువంటి వాళ్ళైతే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇవి కోరుకోరు శాశ్వతమైనటువంటి మోక్షమే నాకు కావాలి అనుకుంటారు ఎందుకంటే కాస్త కష్టమైన అసలైనటువంటి దాన్ని గనక పొందితేనే ఆనందం ఈ చిన్న చిన్న వాటిని గనక పొందితే మళ్ళీ అయిపోతుంటాయి మళ్ళీ ఇంకోటి కావాలి మళ్ళీ ఇంకోటి మళ్ళీ పోతాయి మళ్ళీ వస్తాయి మళ్ళీ పోతాయి మళ్ళీ కోరుకోవాలి మళ్ళీ పోతాయి మళ్ళీ కోరుకోవాలి ఇలాగనే ప్రయత్నం చేయాలి కోటాను కోట్ల జన్మలు అలా కాకుండా భగవంతుని గనక ఆశ్రయించినట్లయితే మోక్షాన్ని గనక పొందినట్లయితే స్వస్వరూపంలో నిలిచినట్లయితే అది శాశ్వతమైనటువంటి ఆనందం అఖండమైనటువంటి ఆనందం జన్మ రాహిత్యం మళ్ళీ జన్మ అంటూ ఉండదు ఎప్పుడు భగవంతుడిగానే ఉంటాం మరి అటువంటి అద్భుతమైనటువంటి ప్రయోజనం మనకి తెలియక ఈ అల్పమైనటువంటి వాటి కోసం కోరుకుంటున్నాం ఈ ఇహలోక భోగాలన్నీ కూడా అనిత్యమైనటువంటివి ఒకప్పుడు ఉంటాయి ఒకప్పుడు అదృశ్యం అయిపోతాం ఒకవేళ శాశ్వతం చాలా కాలం ఉంటాయి అనుకున్నా ఈ దేహం ఉన్నంత కాలం ఉంటాయి దేహంతో పాటుగా దేహం పోగానే వాటి మీద అధికారం పోతుంది లేదా దేహం ఉండంగానే అయిపోతే అప్పుడు అశాశ్వతం అయ్యుండి దీన్ని దేహం కనకపోతే అప్పుడు ఖాళీ కనుక ఏదో ఒకటి జరుగుద్ది మొత్తం మీద ఏమండి ఇంత బ్రహ్మాండమైనటువంటిది అంతా నాదేనండి అంట నీదే నువ్వన్న పోతావు అదన్న పోద్ది ఎప్పుడొకప్పుడు కనుక ఏదో ఒకటి జరగాల్సింది కనుక ఇహలోక సౌఖ్యాలు అశాశ్వతం పరలోక సౌఖ్యాలు స్వర్గలోక భోగాలు అవి అశాశ్వతమే ఇక్కడ దాంతో పోల్చుకుంటే చాలా కాలం భోగాలు ఉంటాయి కానీ అవి కూడా ఎప్పుడో ఒకప్పుడు అంతమైపోయాయి ఎందుకని నీవు పుణ్యం గనక అయిపోతే అక్కడి నుంచి మనకి నెట్టేస్తారు పంపించేస్తారు అందువల్ల ఇక్కడ దేవతారాధన అనేటువంటి దాన్ని నిందిస్తున్నారని అనుకోవద్దు ఏమిటండి దేవతలను ఆరాధించితే మీరు ఇట్లా చెబుతున్నారు అని అనుకోవద్దు ఎందుకనంటే ఎలాగూ దేవతారాధన చేస్తున్నావు కదా ఎలాగూ చేసేటువంటి ఆ దేవతారాధన భగవదారాధన చేయరాదు దేవతల కోసం తప్పిస్తున్నావు ఆ తప్పించేదేదో భగవంతుడి కోసం తప్పించరాదా ఎట్లాగూ చేస్తున్నావు కదా ఈ తాత్కాలిక ఫలితం కాకుండా శాశ్వతమైనటువంటి ఫలితం వస్తుంది కదా కాబట్టి జన్మించినందుకు ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలంటే భగవంతుణ్ణే ఆశ్రయించాల భగవంతుణ్ణే ఆరాధించాల భగవంతుణ్ణే పూజించాల భగవంతుడి యొక్క గొప్పతనాన్నే తెలుసుకోవాలి ఇప్పుడు కోరికలతోటి ఏ దేవతల్ని ఆశ్రయించినా మనకి ప్రారంభంలో ఉన్నటువంటి కోరికలే తీరుతాయి ఇది బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మనం ఏ కోరికలు కోరినా తీరుతాయి అని అనుకోకండి మనం ఏ కోరికలు కోరినా మన ప్రారంభంలో తీరాల్సిన కోరికలు మాత్రమే తీరుతా ఉంటాయి ఏ దేవతలను ఆరాధించినా అంతే కానీ భగవంతుణ్ణి గనక ఆరాధించినట్లయితే భగవంతుణ్ణి గనక ఆశ్రయించినట్లయితే భగవంతుడికి దగ్గర అవుతాం అలాగే ఈ మన కోరికలు కూడా తీరుతాయి ఈ లౌకికమైన కోరికలు కూడా తీరుతాయి ఎందుకని అవి ఎట్లాగూ నీ ప్రారంభంలో ఉన్నాయి కాబట్టి తీరుతాయి ఆ దేవతలను ఆరాధించినా భగవంతుణ్ణి ఆరాధించినా ఎవరిని ఆరాధించకపోయినా నీ కోరికలు ప్రారంభంలో ఉన్నాయి ఖచ్చితంగా తీరుతాయి పూర్వంలో నువ్వు ఏమైతే చేశావో ఎంతైతే చేశావో ఎట్లాగైతే చేశావో అంత ఫలితాన్ని ఇప్పుడు ఈ జన్మలో నువ్వు ఆ ప్రకారంగా అంత అలాగా పొందుతావు దీంట్లో తిరుగులేదు అందువల్ల మన యొక్క బుద్ధిని అన్య దేవతల యందు కాకుండా భగవంతుడి యందే ఉంచాలి అని మనం తెలుసుకోవాలి అంటే ఎట్లాగూ కష్టపడుతున్నారు అన్య దేవతల కోసం అనేకమైనటువంటి నియమాలతోటి పూజలు చేస్తూ
కష్టపడుతున్నావు అదే కష్టం భగవంతుని యందు గనుక పడితే భగవంతుని యందు గనుక ఆశ్రయిస్తే కోరికలు తీరుతాయి భగవంతుడు దక్కుతాడు రెండు వస్తు దేవతలను ఆరాధించేటువంటి వాళ్ళు దేవతలను చేరుకుంటారు నన్ను ఆరాధించే వాళ్ళు నన్నే చేరుకుంటారు అని భగవానుడు తెలియజేస్తున్నాడు దేవతల్ని ఆరాధించి పూజించి ఇహలోక సౌఖ్యాలను అలాగనే సుఖాలు భోగాలు అందించేటువంటి వస్తువుల్ని పొందే వాళ్ళు కొంతమంది అవన్నీ కూడా అనిచ్చమైనటువంటివి అంతమైపోయేటువంటి ఇక మరికొంతమంది ఏం చేస్తారంటే పరలోక సుఖాలు పరలోక భోగాలు కోరుకుంటారు ఇహలోక భోగాలు దేవుందండి ఉన్నాయి కదా బాగానే అనుభవిస్తున్నాం కదా అవి ఎట్లా ఉంటాయో చూద్దాం ఇంతకు ముందు ఎప్పుడూ చూడని వాళ్ళ మాదిరిగా అవి ఎట్లా ఉంటాయో చూద్దాం అనుకుంటారు ఎందుకంటే ఇంతకు ముందు ఎన్నో సార్లు అనుభవించినయే కాకపోతే వాళ్ళకి పాపం తెలియదు ఇప్పుడు పరలోక భోగాలను మనం ఎందుకు కోరుకుంటున్నాం అవి ఇంతకు ముందు అనుభవించడానా అట్లాంటివి కావాలి అని మనకి తెలియకుండానే మనకు ఆ కోరిక కలుగుతాం అందుకని ఏం చేయాలి యజ్ఞయాగాదులు చేయాలి యజ్ఞయాగాలు చేస్తూ ఉంటే అప్పుడు ఆ పరలోక భోగాలు అనేటువంటివి కూడా మనకి లభిస్తా ఉంటాయి స్వర్గలోకానికి వెళ్తే చాలా కాలం అక్కడ భోగాలు అనుభవిస్తాం కానీ పుణ్యం ఖర్చు అయిపోతే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి పుణ్యం కాస్త ఖర్చు అయిపోతే ఈ లోకానికి రావాలి అంటే మళ్ళీ జన్మ ఎత్తాల్సింది కనుక ఆ భోగాలు కూడా అంతమైపోయాయి అయితే ఏ కోరిక లేకుండా అంటే ఆ స్థిరత్వం మనలో ఉండాలి మనం కోరినా కోరకపోయినా తీరే ఎట్లాగూ తీరతాయి అనేటువంటి స్థిరత్వం గనక ఉన్నట్లయితే ఏ కోరిక లేకుండా భగవంతుడిని గనక ఆశ్రయించినట్లయితే వాళ్ళ యొక్క పరిస్థితి వేరు అటువంటి వాళ్ళు భగవంతుడినే చేరుకుంటారు అంతేకాకుండా ఇక్కడ ముఖ్యమైనటువంటి రహస్యం ఉంది ఏమని మద్భక్తాః మాం అపి యాంతి నన్ను కూడా చేరుకుంటారు నన్నే చేరుకుంటారల్లా నన్ను కూడా చేరుకుంటారు అన్నారు అంటే ఏంటి భగవంతుణ్ణి ఆరాధించే వాళ్ళు భగవంతుణ్ణి కూడా పొందుతారంటే పైన చెప్పినటువంటి సుఖాలు భోగాలు పొందుతారు భగవంతుణ్ణి పొందుతారు అంటే ఇహలోక సుఖాలు పొందుతారు అలాగనే పరలోక సుఖాలు ఎట్లా ఉంటాయి అయ్యి పొందుతారు అన్ని పొందుతారు ఎందుకనంటే అన్ని దాంట్లోనే ఉన్నాయి మనకి 10 రూపాయలు కావాలంటే 10 రూపాయల కాగితం తీసుకోవాలి 50 కావాలంటే 50 100 కావాలంటే 100 2000 రూపాయల కాగితం ఉందనుకోండి అన్ని దాంట్లోనే ఉన్నాయి 2000 రూపాయల కాగితం ఉందనుకోండి 10 ఇవ్వచ్చు 100 ఇవ్వచ్చు 200 ఇవ్వచ్చు 500 ఇవ్వచ్చు 600 ఇవ్వచ్చు 900 ఇవ్వచ్చు 1200 ఇవ్వచ్చు ఎంతైనా ఇవ్వచ్చు మన దగ్గర ఉంటే చాలు అలాగనే మోక్షం అనేటువంటి ఆనందం బ్రహ్మానందం శాశ్వత ఆనందం మనకు గనుకుంటే అన్ని రకాలైనటువంటి భోగాలు అన్ని రకాలైనటువంటి సుఖాలు వస్తాయి అసలు కష్టం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండనే ఉన్నది కాబట్టి అన్య దేవతలను ఆశ్రయిస్తే అనిత్యమైనటువంటి సుఖాలు భోగాలు పొందుతారు అవి ఇహలోక భోగాలు కావచ్చు పరలోక భోగాలు కావచ్చు అయితే భగవంతుణ్ణి గనక ఆశ్రయించినట్లయితే భగవంతుణ్ణి గనక పొందినట్లయితే అన్ని రకాలైనటువంటి భోగాలు అన్ని రకాలైనటువంటి స్వర్గ భోగాలు సుఖాలు అన్ని కూడా పొందడం జరుగుతుంది అని మనం తెలుసుకోవాలి అది తెలుసుకున్నప్పుడే మనం ఈ దేవతారాధన కోరికలతోటి దేవతల్ని ఆరాధించడం గాక కోరిక లేకుండా పరమాత్మనే మనం ఆరాధించడం జరుగుతామండి ఇది ఎలాగండి అంటే గంగానదిలో స్నానం చేశారనుకోండి గంగానదిలో చేసిన పుణ్యం వచ్చింది కృష్ణానదిలో స్నానం చేశారనుకోండి కృష్ణానదిలో స్నానం చేస్తే వచ్చే పుణ్యం వస్తుంది గోదావరిలో స్నానం చేస్తే గోదావరిలో స్నానం చేస్తే వచ్చే పుణ్యం వస్తుంది అలాగనే యమునలో చేస్తే యమునా నదిలో స్నానం చేస్తే వచ్చే పుణ్యం వస్తుంది కానీ సముద్రంలో గనక స్నానం చేస్తే అన్ని నదుల్లో చేసిన పుణ్యం వస్తుంది సముద్ర స్నానం చేసిన పుణ్యం వస్తుంది అది భగవంతుణ్ణి ఆరాధిస్తే వచ్చే ఫలితం భగవంతుణ్ణి పట్టుకుంటే లౌకికమైనటువంటి సుఖభోగాలు ఉంటాయి పారమార్థికమైనటువంటి సుఖము శాశ్వతమైనటువంటి సుఖం ఉంటుంది కానీ అన్ని దేవతలను పట్టుకుంటే మాత్రం ఈ అల్పమైనటువంటి సుఖాలు అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి సుఖాలు మాత్రమే వస్తూ ఉంటాయి కాబట్టి మనం అందరం పరమాత్మనే ఆశ్రయించాలి అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకోవాలి మరైతే భగవంతుణ్ణి ఎందుకు అందరూ ఆశ్రయించటం లేదు ఏమండి ఇంత ఛాన్స్ ఉంది కదా భగవంతుణ్ణి కనుక ఆశ్రయిస్తే భగవంతుడు దక్కుతున్నాడు
ఈ సుఖాలు భోగాలు దక్కుతున్నాయి మరి అయినప్పుడు భగవంతుని ఆశ్రయించుకొని ఎందుకు ఈ దేవతలను పట్టుకుంటున్నాం అని అంటే దాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు 24వ శ్లోకంలో 24వ శ్లోకం చూడండి అవ్యక్తం వ్యక్తిమాపన్యం అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం మమావ్యయమనుత్తమం వ్యక్తిమాపన్నం అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం మమావ్యయమనుత్తమం అవ్యక్తమైనటువంటి నన్ను వ్యక్తిం ఆపన్నం సామాన్యుడిగా అబుద్ధయః బుద్ధిహీనులైనటువంటి వాడు అల్పబుద్ధులైనటువంటి వాడు మన్యంతే భావిస్తారు అవ్యక్తుడైనటువంటి నన్ను వ్యక్తమైనటువంటి సామాన్య మానవుడిగా భావిస్తారు ఎవరు అల్పబుద్ధులైనటువంటి వాడు పరం భావం ప్రకృతి కన్నా వేరైనటువంటి అవ్యయం నాశనము లేనటువంటి మమ అనుత్తమం నా యొక్క శ్రేష్టమైనటువంటి అజానంత ఆ శ్రేష్టత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు అవ్యక్తమైనటువంటి నన్ను శరీరం ధరించినటువంటి వాడిగా తెలివి తక్కువ వాళ్ళు భావిస్తూ ఉన్నారు అల్పబుద్ధులైనటువంటి వాళ్ళు భావిస్తున్నారు నాకు శరీరం లేదు కానీ శరీరం ఉన్నటువంటి వాడిగా భావిస్తున్నారు ఎందుకో తర్వాత చెప్పుకుందాం ఇది భగవంతుడి మాట అవ్యక్తమైనటువంటి నన్ను అంటే కంటికి కనిపించను దేహం లేదు అంతటా వ్యాపించి ఉంటాను అటువంటి నన్ను శరీరధారిగా అల్పబుద్ధులైనటువంటి వాళ్ళు భావిస్తూ ఉంటారు కానీ ప్రకృతి కన్నా విలక్షణమైనటువంటి అవ్యయమైనటువంటి అంటే నాశనమైనటువంటి సర్వశ్రేష్టమైనటువంటి నా యొక్క స్వభావం వాళ్ళకి తెలియదు అందుకనే భగవంతుణ్ణి పూజించకుండా అన్య దేవతల మీద పడ్డారు దేవతల్ని ఆరాధించే వాళ్ళు దేవతల్ని చేరుకుంటారు అని ఇంతవరకు మనం చెప్పుకున్నాం అలాగే భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు భగవంతుణ్ణి చేరుకుంటారు కానీ భగవంతుణ్ణి ఎందుకు ఆశ్రయించటంలా ఇదే సందేహం ఎందుకు అందరూ భగవంతుణ్ణి ఆశ్రయించరు భగవంతుడి యొక్క అసలు స్వభావం తెలియక ఏమిటి ఆయన స్వభావం భగవంతుడు అవ్యయుడు నాశనము లేనటువంటి వాడు అలాగనే ప్రకృతికి విలక్షణమైనటువంటి వాడు సర్వోత్తముడు ఆయన కంటే మించినటువంటి వాడు లేడు ఆయనతో సమానుడు లేడు అవ్యయం అంటే నాశనము లేనటువంటి వాడని మొదటి లక్షణం అవ్యయం అన్నారు ఎందుకనంటే ఆయనకు పుట్టుక లేదు పుట్టుక లేదు కాబట్టి నాశనం లేదు పుట్టిన ప్రతి పోవాల్సిందే పుట్టుక లేకపోతే ఇక నాశనం లేదు మరి పుట్టుక లేని ఇక్కడ ఏమైనా ఉందా అన్నీ ఎప్పుడొకప్పుడు పుట్టినాయే ఆఖరి పర్వతాలు కూడా ఎప్పుడొకప్పుడు పుట్టినాయే సముద్రాలన్నీ కూడా ఎప్పుడొకప్పుడు పుట్టినాయే కాబట్టి అన్నీ ఎప్పుడొకప్పుడు పుట్టినాయే కనుక ఎప్పుడొకప్పుడు పోయాయి దాంట్లో అనుమానం లేదు శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ తల్లి గర్భంలో నుంచి వచ్చారు అంటే పుట్టారు ఒక దేహంతో పుట్టారు కొంతకాలం ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు కూడా పోయారు అంటే పుట్టినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా పోవాల్సిందే ఆయన ఎవరన్నా కానీ ఎంత గొప్పవాడన్నా కానీ ఎంత మహాత్ముడన్నా కానీ పరమాత్మే అవతారం ఎత్తిరానే గాక ఆయన కూడా ఆ రూపాన్ని చాలించాల్సిందే మరి వాళ్ళందరూ ఎవరండి అంటే భగవంతుడి యొక్క వ్యక్త రూపాలు శ్రీరాముడు శ్రీకృష్ణుడు మొదలైనటువంటి ఇతిహాస పురుషుడు భగవంతుడి యొక్క వ్యక్త రూపాలు అంతేగాని అవ్యక్త స్వరూపం కాదు
భగవంతుడు మాత్రం అవ్యక్తం, పుట్టుక లేదు నాశనం లేదు. కాబట్టి ఆయన శాశ్వతంగా ఉండేటువంటి వాడు. సృష్టికి ముందు ఆయన ఉన్నాడు, సృష్టిలోనూ ఆయన ఉన్నాడు, సృష్టి పోయిన తర్వాత ఆయన ఉంటాడు. ఆయన లేనటువంటి సమయం లేదు, సృష్టి లేనటువంటి సమయం ఉంటుంది, ఆయన లేనటువంటి సమయం మాత్రం ఉండదు. అందుకనే ఆయన అవ్యయం, శాశ్వతుడు అన్నాడు. రెండోది అనుత్తమం అన్నాడు. భగవంతుడు అన్ని కాలాల్లో అన్ని ప్రదేశాల్లో అంతటా సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై ఉండేటువంటి వాడు. కాబట్టి ఆయన సర్వవ్యాపి గనక ఎలాంటి గుణదోషాలు ఆయనకి లేవు. ఆయన పరిశుద్ధమైనటువంటి వాడు, నిర్మలమైనటువంటి వాడు, ఏ రకమైనటువంటి మలినాలు ఆయనకు అంటుకోవు. కాబట్టి ఆయనతో పోల్చడానికి ఎవరు లేరు. ఆయన కన్నా వేరుగా ఇంకేమి లేదు కదా, భగవంతుడి కన్నా వేరుగా రెండవది ఏమి లేదు కదా. అందుకని ఆయన కన్నా అధికుడు లేడు, ఆయనతో సమానుడు లేడు, ఎవరు లేరు. అందుకనే ఆయన అనుత్తమం అన్నారు, అంటే ఉత్తమోత్తమైనటువంటి వాడు అని. ఇక మూడవది పరం, అంటే శ్రేష్టమైనటువంటి వాడు అని. ప్రకృతి కన్నా విలక్షణమైనటువంటి వాడు. ప్రకృతి అంటే అపరా ప్రకృతి. అపరా ప్రకృతి అంటే పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం. కాబట్టి పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఏవైతే ఉన్నాయో వీటన్నిటికన్నా వేరైనటువంటి వాడు పరమాత్మ. వీటన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ యొక్క స్వభావాన్ని తెలుసుకోలేనటువంటి వాళ్ళు అల్పులు, అబుద్ధయ, బుద్ధిహీనులు అని మనం అర్థం చేసుకోవాలి. అబుద్ధయ అంటే బుద్ధి లేనటువంటి వాళ్ళు. అదేమిటండి, బుద్ధి లేకుండా ఉంటుందా? ఉంటుంది, కానీ సరిగ్గా పని చేయకల్లా పాపం. అందుకని అంటే ఉన్నది ఉన్నట్టు చూడలేనటువంటి వాళ్ళే. లోకంలో జనులందరూ కూడా ఇలాంటి సామాన్య దృష్టి ఉన్నటువంటి వాళ్ళు. దేహ దృష్టి, మనోదృష్టి ఉంది, కానీ ఆత్మదృష్టి లేదు. అందుకనే అది బాహ్య దృష్టి కనుక అది అల్పబుద్ధి అన్నారు. కాబట్టే భగవంతుడిని కూడా తమలాగా ఒక మానవుడిగా భావిస్తూ ఉంటారు. ఏమండి ఎవరండి భావించేది, మేమట్టు భావించమండి అంటున్నారు. అవునా, భగవంతుడికి మేలుకొలుపులు ఎందుకు పాడుతున్నారు అంటే నిద్రపోయేవాడిని మనం మేలుకొలుపు చేస్తాం. తెల్లారి పొద్దున్నే సరిగ్గా లేవకపోతే రే లేవరా నాయన, లేవరా లేవరా అని లేపుతూ ఉంటాం కదా. అదేగా మేలుకొలుపు అంటే మరి భగవంతుడికి కూడా మేలుకొలుపు ఎందుకు, ఆయన కూడా నిద్రపోతున్నాడు. అది దేహం లేని వాడికి నిద్ర ఉంటుందా? ఉండదు. అంటే దేహము లేనటువంటి వాడు భగవంతుడని తెలియక ఆయన కూడా మనలాంటి వాడే అనుకొని నిద్రపోతున్నాడు అనుకొని మేలుకొలుపులు పాడుతుంది. నైవేద్యాలు పెడుతున్నాం ఎందుకని, ఆయన కూడా తింటాడనే, ఆయనకి దేహం లేదుగా ఎట్ట తింటాడు. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఆయన కూడా మనం పెడితే తింటాడులే అని. తింటాడని అనుకోకపోయినా మనం మాత్రం పెడతానే ఉంటాం. అట్లానే భగవంతుడికి పెళ్ళిళ్ళు చేస్తుంటాం. ఒక్కొక్కళ్ళకి ఒక భార్య ఉంటుంది, కొంతమందికి ఇద్దరు భార్యలు ఉంటారు, కొంతమందికి ఇంకా ఎక్కువ కూడా ఉంటుంటారు. కనుక ఇన్ని పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాం. ఎందుకని, కళ్యాణాలు. పెళ్ళిళ్ళు అనగానే ఏదో అనుకోబాకండి, కళ్యాణాలు చేస్తుంటారు కదా. ఎందుకని, ఆయన్ని కూడా మన స్థాయికి దిగజారుస్తున్నాం అన్నమాట. ఇదంతా నేనన్నాను అనుకోబాకండి, నాకేం అభ్యంతరం లేదు, ఏం చేసుకున్నా ఏం పర్వాలేదు. కానీ భగవంతుణ్ణి కూడా సామాన్య మానవుడిగా లెక్క కడుతున్నారు అని అంటే ఎందుకు లెక్క కడుతున్నారో ఆలోచించండి అంతే. అలాగనే ఉయ్యల్లో ఊపి పాటలు పాడుతూ ఉంటారు భగవంతుడిని. ఎందుకు అంటే భగవంతుడు కూడా పసిబాలుడు. పసిపిల్లల్ని మనం ఎట్లయితే ఉయ్యాల్లో పెట్టి ఊపుతుంటామో అట్లా ఊపుతారు అన్నమాట. ఇలాంటివన్నీ కూడా భక్తిని పెంపొందించడానికి ఉపయోగపడితే ఉపయోగపడచ్చేమో కానీ పరమాత్మని మన స్థాయికి దించుతున్నామనేటువంటి విషయం, నిరంతరము పరమాత్మ యందు బుద్ధి కలిగినటువంటి వాడు, పరమాత్మ యందు ఆసక్తి కలిగినటువంటి వాడు, పరమాత్మ అంటే ఏమిటో తెలిసినటువంటి వాడు, పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలన్నీ ఉన్నది ఉన్నట్టుగా తత్వత యథార్థంగా తెలుసుకోగలిగినటువంటి వాడికి, అతడికి మాత్రం ఈ భావం వస్తూనే ఉంటుంది. కాబట్టి నిరాకారుడు, నిర్గుణుడు, సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు, సర్వవ్యాపకుడైనటువంటి వాడు, స్వయం ప్రకాశమైనటువంటి వాడు అనేటువంటి భావన ఈ పనుల వల్ల మరుగున పడిపోద్ది. ఆ చూడండి భగవంతుడు ఇవాళ ఎంత వెలుగుతున్నాడో అంట. ఎందుకని, నాలుగు పూలదండలు వేసి కాస్త రకరకాలైనటువంటి ఆ వేషాలు వేయంగానే
ఆయన బాగా వెలిగిపోతున్నాడు లేకపోతే భగవంతుడు వెలగడు మామూలుగా ఉంటే వెలగడు మనం మేకప్ చేసుకుంటే బాగుంటాం మేకప్ చేయకపోతే మామూలుగా ఉంటాం అలాగే ఆయన మేకప్ చేసి అబ్బా అని అనుకుంటాం అందుకని ఇదంతా కూడా భగవంతుణ్ణి మామూలు స్థాయికి తీసుకురావటమే అనేటువంటి విషయంలో ఏం సందేహం అక్కర్లా కాకపోతే దీనివల్ల ఏమీ తెలియనటువంటి వాళ్ళు ఆ భగవంతుణ్ణి నిరంతరము తలుచుకోవడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగపడతాయి అంతే కృష్ణుడు అనేటువంటి వేషం వేసుకొని శ్రీకృష్ణుడు అనేటువంటి వేషం వేసుకొని భగవంతుడు ఈ లోకంలోకి వచ్చాడు కృష్ణుడిగా వసుదేవుని యొక్క పుత్రుడిగా 125 సంవత్సరాలు ఈ భూమి మీద పాదం మోపి ఆయన ఉండి ఆ తర్వాత దేహాన్ని విడిచి వెళ్ళిపోయాడు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనటువంటి వాడిగా భావిస్తారే గాని ఆయన్ని భగవంతుడిగా తెలుసుకోరు ఎందుకని ఆయన కూడా పుట్టాడు ఉన్నాడు కొన్ని గొప్ప గొప్ప పనులు చేశాడు తర్వాత ఆయన దేహాన్ని సాలించాడుగా అందుట ఎవరో ఒక బోయవాడు బాణం వేస్తే టక్కర పోయాడు అని మనం ఈ కథల్ని పట్టుకొని ఆయన్ని ఇలా భావిస్తాం అంటే భగవంతుణ్ణి ఒక వ్యక్తిగా భావిస్తున్నామే కానీ భగవంతుణ్ణి భగవంతుడిగా తెలుసుకోలేకపోతున్నాం కృష్ణస్తు భగవాన్ స్వయం అని ఎందుకు చెప్పారో తెలుసుకోలేకపోతున్నాం శ్రీకృష్ణుడు స్వయంగా భగవానుడే అనేటువంటి విషయం అందుకే మనం అల్పబుద్ధులు అన్నది మందు సీసాని మందుగా భావిస్తున్నాం అది సీసా మందు కాదు లోపల ఉంటది మందు అదే ప్రకారంగా ఆ పైన ఉన్నటువంటి ఆకారాన్ని చూచి ఆ పరమాత్మే ఇక్కడ అవతారాన్ని ధరించి వస్తే మనం పరమాత్మని పట్టుకోం అవతారాన్ని మాత్రమే పట్టుకుంటాం అందుకే అల్పబుద్ధులు అని అనటం జరిగింది రూపం కలిగినటువంటి ప్రతిదీ కూడా దేనికైతే ఒక రూపం అనేది ఉంటుందో ఆ ప్రతి వస్తువు కూడా కలిగి మెలిగి తొలగిపోతుంది కలిగి మెలిగి తొలగిపోతుంది అంటే వస్తుంది ఉంటుంది పోతుంది పుడుతుంది కొంతకాలం ఉంటుంది తర్వాత పోతుంటుంది కాబట్టి రూపం ఉన్నటువంటిది ఏదైనా సరే వస్తువైనా మనిషి అయినా ప్రకృతి అయినా ఏదైనా సరే పోవాల్సిందే అవ్యక్తమైనటువంటిది మాత్రమే నిజమైనటువంటి వస్తువు రూపం లేనటువంటిది అవ్యక్తమైనటువంటిదే నిజమైనటువంటి వస్తువు అవివేకులైనటువంటి వాళ్ళ యొక్క దృష్టి కనిపించే వస్తువు మీదకి పోద్ది కానీ కనిపించినటువంటి పరమాత్మ మీదకి పోదు మూలమైనటువంటి అవ్యక్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి పరమాత్మ మీదకి ఎందుకు పోవటం లేదు అని అంటే అదిగో మనకి ఈ రూపం మీదకి పోవటం వల్ల భగవంతుణ్ణి ఎందుకు ఆశ్రయించరు కొందరంటే భ్రాంతి వల్ల అంటే భగవంతుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు కానీ ఆయన మన కోరికలు తీర్చడండి ఈ మాట కూడా చెబుతారు కొంతమంది ఎందుకంటే రకరకాలైన తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అల్పబుద్ధి కలిగినటువంటి వాళ్ళల్లో తెలివితేటలు రకరకాలుగా ఉంటాయి కొంతమంది మామూలు తెలివి కొంతమంది తక్కువ తెలివి కొంతమందిది అతి తెలివి కనుక వాళ్ళు ఏం చెప్తారంటే భగవంతుడేందయ్యా భగవంతుడు మోక్షం ఇస్తాడు ఆయన దగ్గరికి ఎందుకు మనకి ఇప్పుడు మోక్షం కావాల్సింది మన కోరికలు తీరాలా అని అనుకుంటారు కనుక ఈ ప్రకారంగా అన్య దేవతల్ని ఆరాధిస్తూ ఉంటారు మరి నేను దేహాన్ని అని భావించేటువంటి వాళ్ళంతా కూడా భగవంతుణ్ణి కూడా దేహంగా భావిస్తారు ఎవరైతే నేను ఆత్మని నేను ఈ దేహం కాదు ఇంద్రియాలు కాదు మనస్సు కాదు బుద్ధి కాదు ఈ దేహమునందంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మని చైతన్యాన్ని అని ఎవరైతే తెలుసుకున్నారో అటువంటి వాళ్ళు మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతారు భగవంతుడికి ప్రాధాన్యత ఇస్తారు నామ రూప గుణాలను తొలగించి భగవంతుణ్ణి దర్శించగలుగుతారు ఆ అవ్యక్తమైనటువంటి రూపాన్ని భావించగలుగుతారు మిగిలిన వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి తెలుసుకోలేరు కనుక మనం భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే నేను భగవంతుణ్ణి అనేటువంటి విషయం మనకి తెలియాలి నేను దేహాన్ని అనేటువంటి భావన భ్రమ పోవాలా నేను మనసుని అనే భ్రమ పోవాలా నేను బుద్ధిని అనేటువంటి భ్రమ పోవాలా నేను ప్రాణాలు అనేటువంటి భ్రమ పోవాలా ఇదంతా ఈ భ్రమ కనుక పోయి నేను ఆత్మ చైతన్యాన్ని అనేటువంటి సత్యాన్ని కనుక తెలుసుకున్నట్లయితే పరమాత్మ కూడా సత్యము సత్యమైనటువంటి పరమాత్మనే మనం తెలుసుకోగలుగుతాము కాబట్టి అంతటా ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోలేకపోవటానికి
ఇవన్నీ కారణాలు మరి ఇంకా కొన్ని కారణాలు కూడా చెప్పబోతా ఉన్నారు తర్వాత శ్లోకం 25వ శ్లోకంలో దాన్ని మనం రేపు చెప్పుకుందాం ఫస్ట్ క్వశ్చన్ పంపిస్తున్నానండి ప్లీజ్ మనలో జ్ఞానం ఎందుకు హరించుకుపోతున్నది సాధనల వల్ల కోరికల వల్ల పని ఎక్కువగా ఉండటం వల్ల ఆత్మ వల్ల మనలో జ్ఞానం ఎందుకు హరించుకుపోతున్నది ఓకే స్టాప్ చేస్తున్నానండి కరెక్ట్ ఆన్సర్ కోరికల వల్ల 348 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ కోరికలు తీరకపోతే దేవతా భక్తులు ఏం చేస్తారు దేవతలను మారుస్తారు విమర్శిస్తారు దేవతలను నమ్మరు పూజించరు ఓకే స్టాప్ చేస్తున్నానండి కరెక్ట్ ఆన్సర్ దేవతలను మారుస్తారు 327 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ చనిపోయిన తర్వాత కాల్చేది చితి మరి బ్రతికుండగా కాల్చేది ఏది అహంకారం ద్వేషం రాగం చింత ఓకే స్టాప్ చేస్తున్నానండి కరెక్ట్ ఆన్సర్ చింత 279 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ అన్ని దేవతా రూపాలలో ఉండేది ఎవరు సూర్యుడే దేవేంద్రుడే పరమాత్మే శ్రీ మహావిష్ణువే ఓకే స్టాప్ చేస్తున్నానండి కరెక్ట్ ఆన్సర్ పరమాత్మే 360 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఇతర దేవతలు అంటే ఎవరు కృష్ణుడు తప్ప అన్య దేవతలు కోరికలు తీరుస్తారని భావించే దేవతలు స్త్రీ దేవతలు అన్య మతాల దేవతలు
ఓకే స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ కోరికలు తీరుస్తారని భావించే దేవతలు 266 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, కోరికలతో దేవతలను ఆశ్రయిస్తే మనకు వారిపై శ్రద్ధ కలిగించేది ఎవరు? ఆ దేవతలే, కోరికలే, దేవతాశక్తులే, పరమాత్మే. ఓకే స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ పరమాత్మే, 295 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, దేవతలంతా భగవంతునికి ఏమవుతారు? భగవంతుని ఏజెంట్లే, బంధువులే, బిడ్డలే, మిత్రులే. ఓకే స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ భగవంతుని ఏజెంట్లే, 324 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏకం సత్ డాష్ బహుదా వదంతి పూరింపు, ఋషి పుంగవ, విప్ర, దేవత, రాజా. ఓకే స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ విప్ర, 147 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, విగ్రహారాధనలోని విశిష్టతను అల్మోరాలో రాజుకు తెలిపింది ఎవరు? మంత్రి, స్వామీజీ, రాజగురువు, వివేకానందుడు. ఓకే స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ వివేకానందుడు, 301 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్, అజ్ఞానంలో జీవించే వారికి ఎవరి యొక్క అవసరం ఉంటుంది? భగవంతుని, శాస్త్రాల, జ్ఞానులు, దేవతల.
ఓకే స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ జ్ఞానులు, 164 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నిన్న క్విజ్ లో 10కి 9 మార్కులు వచ్చిన వాళ్ళు. ఓకే నిర్దేశ్ శ్రీకాంత్ నడదల. ఒక్క నిమిషం అండి. నిర్దేశ్ శ్రీకాంత్ నడదల, సాత్విక్ సైపాడ్, రాజబాబు కొరవేణి, శారద చంపన, మయూరి తల్లూరి, దేశ నరసింహయ్య, శంకర్, బోస్బాబు ఎం, భ్రమరాంబ, కేనాగ సైదేశ్వరి, అన్నపూర్ణ తెన్నేటి, నార్ల చెంచయ్య, బాలత్రిపుడు సుందరి, కొందూరు లక్ష్మీదేవి ఎన్, చంద్రశేఖర్ రెడ్డి, కొండారెడ్డి, జానకి మామిడి, ఆశారాజా, రామారావు గొల్ల, రాజేశ్వరరావు మెట్ల, లావణ్యవి, పైమగం ప్రదీప్ కుమార్ రెడ్డి, ఇంద్రావతి తాలంకి, డిఎం రవీంద్రనాథ్, శ్రేయస్ రమణారెడ్డి, ఎం కృష్ణయ్య చౌదరి, హర్నాథ్ బాబు బొగ్గవరపు, సుదర్శన్ ఎన్, నిర్మలా సైఫోన్, స్వరూపారాణి, జస్విన్, ఉమా పింగళి, దేవిశ్రీ మల్లేష్, ప్రభాకర్ దండ, నీల్ హరికృష్ణ, కేహెచ్ రావు, దళిచెట్టు తంగుడు, సతీష్ వెంపటి, పద్మజాబేబు, ఆంజనేయులు, కళ్యాణి కోయల్కర్, జీజేపీఎన్ రెడ్డి, రేణుగార్ల, హారిక, రత్నావతి, వి మంగయ్య, ఝాన్సీ లక్ష్మి, సుబ్రహ్మణ్యం ఎంకే, లలితా కుమారి, సురేంద్ర కే, ఏ కృష్ణమూర్తి, నల్లమల్లి పద్మజ, లక్ష్మీనారాయణ అన్న, పొన్నగంటి రమాదేవి, ఎం లక్ష్మీ కుమారి, పద్మావతి అరవపల్లి, విజయ నరసింహయ్య, నరసింహారావు ఆకుల, సిహెచ్విఎల్ రమణి, లక్ష్మీప్రసాద్, స్వామి వెంకట శేషాచలం, వివో 1820 అని ఉంది, స్వామి శశిరేఖ, పైమగం సురేఖ రెడ్డి, సత్యనారాయణ మామిడి, మైథిలి దట్ల, ముల్లంగి వసుంధర, యేసురాజు, సదీపరాజు, ఎల్వి రంగనాయకులు, సిహెచ్ శ్రీదేవి, టి రామలింగం, రాధిక, కె పెద్దారావు, పైమగం మధురిమ, ధనలక్ష్మీరాజ, గుణశీలన్ ఆర్, పి ప్రభ, ఉట్టా శారద, విజయలక్ష్మి టిఆర్, రమణారెడ్డి టీవీ, కోదండరామ మీరపు, డాక్టర్ కృష్ణయ్య వి చంద్రపాటి, శివాగోరు, చెక్క, శ్రీరామదేవి బొర్ర, తాలంకి లక్ష్మీనారాయణ, రామ్ గోపాల్ రెడ్డి, ఎస్. ఈ 88 మందికి నిన్న క్విజ్ లో 9 మార్కులు వచ్చాయి. 10కి 10 మార్కులు వచ్చిన వాళ్ళు లక్ష్మీ యేచూరి, లక్ష్మీ నూతి, ఎం భాస్కర్రావు, బి జయశ్రీ, గంధం రమరామ, బాలచంద్రబాబు, మోహన్ నమ్మలం, బాలకృష్ణ సావినేది, ప్రవీణ్ కాటేపల్లి, చాముండేశ్వరి, గెలాక్సీ J6, దివ్యభావన, మోహిత్, ఏచూరి జయప్రద, కృష్ణమూర్తి దివెల, గంగిరెడ్డి నారాల, సిహెచ్ రామాంజ, గాయత్రి రాజా మాగంటి, సీతారామయ్య కొత్త, గురు గంట, లక్ష్మీ నగిళ్ళ, జి వెంకటేశ్వర్లు, సాయిలత, హరిమోరిశెట్టి, ఎన్ ప్రవీణ, నవీన్, జ్యోతి కొండారెడ్డి, ఉషాశ్రీ, కళ్యాణియం, రాజకుమారి యలమర్తి, కేఆర్ పద్మావతి, టి వెంకటనారాయణ, కృష్ణకుమారి మైనేని, ఎన్ రంగారెడ్డి, రోవి కరుణకుమారి, ఈషా శ్రీలక్ష్మి, పి జ్ఞానేశ్వరి, మణికుమారి, మస్తాన్ రెడ్డి, ముచ్చర్ల అన్నపూర్ణ, సత్యనారాయణ రెడ్డి, వెన్రెడ్డి, ఎన్ఆర్ రాజేశ్వరి, యామిని, ప్రసన్నకుమార్ సైపాడు, కెఎన్ శ్రీరాములు, రాచల శివారెడ్డి, నాగరాజు తోట, రాజేశ్వరి తలశీల, అరుణ బలుసు, రాజేశ్వరరావు ఎక్కలి, డి లక్ష్మీరాజు, రాజు దొడ్ల సైపాడు, రమాదేవి తునుగుంట్ల, జయలక్ష్మి అరవపల్లి, రావూరి అన్నపూర్ణ, భాగ్యరేఖ, రోహిణి, భాగ్యలక్ష్మి, సరోజిని మల్ల, ఎంకే నాగభూషణం, సీతారామయ్య నగుల, గుడిపూడి శ్రీనివాసరావు, శ్రీహర్రావు కేతనేని, రాజలక్ష్మి వల్లూరి, శ్రీరాణి చౌదరి, కె దేవి, సూర్యనారాయణ తిత్తకవి, యుగంధర్, స్వరూప అమరస్వామి, టి సీత మహాలక్ష్మి, వైజాగ్, శివప్రసాద్ ఎన్. ఈ 72 మందికి నిన్న క్విజ్ లో 10కి 10 మార్కులు వచ్చాయి. రేపు భగవద్గీత 7వ అధ్యాయం శ్లోకాలు చదవాల్సిన వాళ్ళు ముచ్చర్ల అన్నపూర్ణ గారు, మీరు రెడీగా ఉండండి. దార్లంక లక్ష్మి గారు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. దార్లాంక లక్ష్మి గారు టి వెంకటనారాయణ గారు హలో గురు పరమాత్మకి వేల వేల వందనాలు గురుదేవ ఇది వెంకటనారాయణ గమలమడుగు నుండి మీ ద్వారా భగవంతుడి సస్వరూపాన్ని భగవంతుడి నిజ రూపాన్ని తెలుసుకునే భాగ్యం కలిగినందుకు మీకు అనేక వేల వేల వందనాలు చాలా ధన్యవాదాలు నా జన్మ చాలా బాగా ధన్యమైనట్టుగా అనుభూతి కలుగుతా ఉంది ఈ జ్ఞానయజ్ఞము అనేది నేను నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ధన్యవాదాలు గురువుగారు సత్యనారాయణ గారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి ఈ రోజు శ్లోకాల్లో చెప్పినట్టుగా భగవానుడు చెప్పినట్టుగా ఈ దేవతా విగ్రహాల్ని ఆరాధించి దేవతల్ని ఆరాధించే వాళ్ళందరూ అల్పబుద్ధులు అని చెప్పారు కదా భగవానుడు ఇప్పుడు మనం గీతా జయంతి నాడు కానీ రాత్రి శ్రీరామనవమి నాడు కానీ దసరాలకి అమ్మవారిని కానీ మనం కొలుస్తూ ఆ నోటి దగ్గర ప్రసాదాలు పెట్టు అన్ని చేస్తూ
అన్ని ఉపచారాలు చేస్తున్నాం కదా, ఇప్పుడు మన చేసే వాళ్ళందరూ అల్ప బుద్ధులుగానే భావించాలా? మీరు అధిక బుద్ధులు అనుకుంటున్నారా? మీరు అది మీరు చెప్పాలి, అది అధిక బుద్ధులు అవుతారా కారా అని కాదు, అది మీ అందుకనే మీకు డౌట్ వచ్చి అడిగాను మిమ్మల్ని. అంటే ఏమిటి, సంపూర్ణంగా భగవత్ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు భగవంతుడిని మాత్రమే, భగవంతుడితో ఐక్యత కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు మాత్రమే పూర్తి బుద్ధి ఉన్నవాళ్ళు, పూర్ణ బుద్ధి, మిగిలిన వాళ్ళంతా అల్ప బుద్ధులే. అవునా అండి? అంటే అంతే. అయితే ఎందుకు చేస్తున్నారు అని అంటే, అందరం కూడా అల్ప బుద్ధులం కాబట్టి అందరం కూడా చేస్తూ ఉంటాం. అయితే చేసేదానివల్ల ఒక ప్రయోజనం ఏంటంటే మనలో భక్తిభావం, ఆ సమయంలో ఏ సినిమా చూడటమో సీరియల్ చూడటమో కాకుండా ఆ దైవ సంబంధమైనటువంటి కార్యక్రమంలో ఉంటే మనకి భక్తి తత్వం కాస్త పెరుగుతుంది అనేటువంటిది ఉపయోగం ఉంది. అంతేగాని అల్ప బుద్ధులే. గుడిపూడి శ్రీనివాసరావు గారు. స్వామి గారు నమస్కారం. స్వామి గారు, స్వామి గారు నమస్కారం అండి. అదే నిన్న మొదట మన ఈ శ్లోకంలో మొదటి నుంచి కృష్ణ పరమాత్మ అంతా అద్వైతం గురించి చెప్పి మన రెండు శ్లోకాల్లోనే ద్వైతం గురించి వచ్చింది ఏంటని ముందు అనుకున్నాను. ద్వైతం గురించి విగ్రహారాధన అది ఇది చెప్తున్నారు, కానీ ఎక్కడో వెలుగు ఉంటుంది దీనికి. సరే చూసాక మనం మనది అనుకున్నా, కానీ ఈరోజు దీంతో కొంచెం బాగా క్లారిటీ వచ్చింది. అంటే దేవతారాధన చేసిన వాళ్ళు ఏంటంటే అంతవరకే వెళ్తారు ఆ దేవత దీని వరకే, ఇక్కడ ఈ దీంట్లో వెళ్తే పరమద్వారకు వెళతారు అన్నది క్లారిటీ వచ్చిందండి. దీనిగా చెప్పారు స్వామి గారు. ఒక చిన్న డౌట్ అండి, యాక్చువల్గా ఒక్కొక్కసారి మనం ఆలోచిస్తూ ఉంటే చిన్న చిన్న విషయాలే కొంచెం ఎక్కువగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి, అందుకు అడుగుతున్నది. మరింకేం కాదు, మనం ఈ భక్తి గురించి భగవంతుడు దీనికి మనం చేసేది ధ్యానమైనా పూజ అయినా సరే భక్తిని జోడించి కూడా చెయ్యాలని మనం చెప్తుంటాం, భక్తి గురించి అంటుంటాం కదా. మనం భక్తికి నిర్వచనంగా ఎలా చెప్పగలమండి? ప్రేమ అనుకోండి, తల్లి ఏడుస్తుంటే ప్రేమను మనం చూపించగలం, ప్రేమను వ్యక్తం చేయగలం. భక్తిని ఎలా చెప్పగలం, ఫలానాది భక్తి అని మనం ఎలాగా నిర్వర్తించగలం అనేది డౌట్ వచ్చింది నాకు. ఇప్పుడు ప్రేమ అనుకోండి వ్యక్తం చేయగలం, భక్తి ఫలానా అని మనం ఎలాగా దాన్ని మనం చెప్పుకోవాలి అర్థం అవ్వలేదు. భక్తి అంటే చరణాగత, లేకపోతే అది లవ్వ ప్రేమ శరణాగత, ఏంటి భక్తి అనేది, దాన్ని ఎలా నిర్వర్తించడం అనేది కొంచెం క్లారిఫై చేయండి. ప్రేమ అనేది తెలిస్తే భక్తి అనేది తెలుస్తుంది. ఎందుకనంటే మనం ఒక బిడ్డ తండ్రి మీద చూపించేటువంటిది దాన్ని భక్తి, తండ్రి బిడ్డ మీద చూపించేది వాత్సల్యం, అది కూడా ప్రేమే. తండ్రి బిడ్డ మీద చూపించేటువంటి ప్రేమ, ఎందుకంటే నా బిడ్డ అంటే నాకు ఎంతో ఇష్టం అండి అని అంటుంటారు కదా, అంటే అది వాత్సల్యం. అలాగనే గురువు మీద చూపిస్తే భక్తి, భగవంతుడి మీద చూపిస్తే భక్తి. కనుక ఈ భక్తి అని అంటే ప్రేమే, దాంట్లో ఏం అనుమానం లేదు. ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తామని అంటే వాళ్ళని వదిలిపెట్టి ఉండలేనటువంటి స్థితి వస్తుంది. ప్రేమ అంటే అని ఇప్పుడు మనకి మామూలుగా ప్రేమ అంటే ఏమనుకుంటామంటే భార్యాభర్త ప్రేమ, లేకపోతే ప్రేయసి ప్రియుల ప్రేమ. ఇప్పుడు ఒకళ్ళు వదిలిపెట్టి ఒకళ్ళు ఉండలేకపోవటమే ప్రేమ. భగవంతుడిని వదిలిపెట్టి మనం కూడా ఉండలేకపోతే అదే భక్తి. మన ఇక్కడ మనం చూపించేటువంటి ప్రేమే భగవంతుడి మీద చూపిస్తే అది భక్తి. ఇంకా భక్తులకి ఏ లక్షణాలు ఉండాలనేది 12వ అధ్యాయంలో మనకు వస్తుంది. 36-37 లక్షణాలు చెప్తారు. శైలజ గారు, ఐప్యాడ్. గురుదేవ మీ పాద పద్మం నమస్కారములు. అమ్మగారు నమస్కారములు. చాలా చాలా బాగుంది గురుదేవ. సేమ్ ఇదే శ్లోకం రాజవిద్య రాజగుహ యోగంలో కూడా వచ్చింది కదా గురుదేవ. యాంతి దేవవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాన్ యాంతి భూతేజ్య యాంతి మధ్యాజి నోపిమాం. నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు చాలా బాగా అర్థమైంది. గురువు గారికి అమ్మగారికి నమస్కారములు అండి. ఈ రోజున
దేవతారాధన అంటే ఏంటి, భగవంతుని ఆరాధన అంటే ఏంటో చాలా 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 విపులంగా అర్థమయ్యే విధంగా చెప్పారు. కృతజ్ఞతలు అండి. భగవంతుడి ఆరాధన అంటే ఆత్మ విచారణ, తత్వ విచారణ అవేనా, ఇంకేమన్నా భగవంతుడి ఆరాధనలు ఉన్నాయండి గురువు గారు? అది భగవంతుడి ఆరాధన కన్నా కూడా ఇంకా ఎక్కువ తత్వ విచారణ అంటే. కానీ ఇక్కడ మనం చెప్పేది దేవతారాధన భగవదారాధన అంటే కోరికతోటి కనుక వెళితే దేవతారాధన, కోరిక లేకుండా కనుక వెళితే భగవదారాధన. నువ్వు ఏ విగ్రహమైనా పెట్టుకో, నీకే ఏది ఇష్టమైతే అది, రాముడో కృష్ణుడో ఏ విగ్రహమైనా సరే, నువ్వు కోరికతోటి కనుక వెళితేనేమో అది దేవతారాధన. కోరిక లేకుండా కనుక వెళ్ళి ఆ ఆరాధన చేస్తేనేమో అది భగవదారాధన. కోరికతోటి వెళితే అన్య దేవత, కోరిక లేకుండా ఉంటే భగవత్. చాలా బాగా అర్థమైందండి గురువు గారు. భాగ్యలక్ష్మి గారు నమస్కారం. గురువు గారు చెప్పండి. నా యొక్క చిన్న క్వశ్చన్స్ గురుజీ, రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఇహలోక పరలోకం అంటుండ్రు కదా గురుజీ, ఇహలోక పరలోకం అంటుండ్రు కదా, ఇహలోకం అంటే ఈ లోకము, పరలోకం అంటే ఏంటిది? స్వర్గము నరకము రెండు కూడా పరమే. అన్మ్యూట్ చేసుకో. పరలోకాలు అనేటివి ఉంటాయా గురుజీ? ఎక్కడో ఇక్కడనేనా ఉంటాయి? యజ్ఞానికి యాగానికి ఉన్న తేడా చెప్పండి గురుజీ. యజ్ఞం అనే మనం మామూలుగా రెండింటినీ కలిపే మాట్లాడతాము. పూర్వకాలంలో యజ్ఞాలు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద ఎత్తున రాజులు చేసేవాళ్ళు. ఈ కాలంలో అందరు చేస్తున్నారు కాబట్టి మామూలుగానే యజ్ఞం యాగం రెండు. నెక్స్ట్ శ్యామ్సన్ నెల్లూర్. నమస్కారం గురువు గారు. గురువు గారు అందరికి మార్కులు వస్తున్నాయి, మార్కులు ఎందుకు రావడం లేదు? జ్ఞానం తక్కువగా ఉన్నందు వల్లే కదా? సరిగ్గా చేయకపోతే రావు. నెక్స్ట్ దార్లంక లక్ష్మి గారు. ఓకే శైలజ రేఖపల్లి గారు. అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో. ఒక్క సెకండ్. ఇప్పుడు చూడండి శైలజ గారు. యా ఇప్పుడు వచ్చిందండి. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం అమ్మగారు. నేను అంటే నోటీస్ చేసిన పాయింట్ చెప్పాలనుకున్నాను, మీరు ఇందాకే చెప్పేశారు. అదే కోరికతో శ్రీకృష్ణుని ఆరాధిస్తే శ్రీకృష్ణుడు అన్యదేవత. ఏ కోరిక లేకుండా భగవత్ ప్రాప్తి కోసం, మోక్ష ప్రాప్తి కోసం శ్రీకృష్ణుని ఆరాధిస్తే శ్రీకృష్ణుడు భగవంతుడు అవుతాడు అనేది, అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే రోజు మనము విగ్రహారాధన చేస్తుంటాము, ఆ చేసేటప్పుడు మెల్లిగా మనము ఇది మన ఆలోచనలో కోరికల్లో తగ్గిస్తూ ఆరాధిస్తే భగవంతుడిని ఆరాధించినట్టే అనేది చాలా మంచి పాయింట్ అండి. అది చాలా థ్యాంక్స్ అండి. యుగంధర్. నమస్కారం గురువు గారు. గురువు గారు అదే భగవంతుణ్ణి అంటే వేరే లౌకికమైన కోరికలు లేకుండా మోక్షాన్ని, మోక్ష ప్రాప్తికై నాకు వచ్చే ఆటంకాలని తొలగించమని, ఈ విధంగా నా సాధనలో సహకరించమని, సాధనలో ఆటంకాలు లేకుండా ఉండమని ప్రార్థిస్తే అది భగవద్ ఆరాధన అవుతుంది, లేకుంటే ఇతర దేవుడు ఎట్లా? అది ఖచ్చితంగా చేయాలా? అది ప్రతిరోజు చేయాలా? ప్రతి సందర్భంలో చేయాలా? అది భగవద్ ఆరాధనే. అసలు ఇది ఆరాధన అనేటువంటి మాట కూడా అక్కడ ప్రార్థన. అది ఆ ప్రార్థన అనేటువంటి దానికి
గొప్ప పవర్ ఉంటుంది. ఏ కోరిక లేకుండా కేవలం మోక్షం కోసం గనక మనం గనక ప్రార్థన చేస్తే, నాకు వచ్చే ఆటంకాలను తొలగించమని ప్రార్థన చేస్తే దానికి గొప్ప పవర్ ఉంటుంది. ఎందుకని అని అంటే మోక్షం అనేటువంటిది కోరిక కాదు. మనకి భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం, మోక్షాన్ని కూడా సన్యసించు అంటే మోక్షాన్ని కూడా, మోక్షం అనేటువంటిది కూడా కోరిక కాకుండా ఉండేటువంటి భావనతోటి మోక్ష సన్యాస యోగం అని చెప్తారు. అందువల్ల ఏమిటంటే మోక్షం అంటే ఏమిటి, నా స్థితిలో నేను ఉండాలా, నేనెవరినో నేను తెలుసుకోవాలా, ఎప్పటిదాకా నేను ఎవరినో తెలియకుండా అజ్ఞానంలో పడ్డా, నా అజ్ఞానం పోవాలా, నేను నేనుగా ఉండాలా అనేటువంటిది కోరిక ఎత్తవుద్ది. అంటే నేను నేనుగా ఉండాలి అని అంటే తప్పులేదు, నా ఇంట్లో నేను ఉండాలంటే తప్పులేదు, వాళ్ళిల్లు వీళ్ళిల్లు అన్నీ నాకు రావాలనుకుంటే తప్పు. అందువల్ల దాంట్లో ఏం తప్పు లేదు. మనం భగవంతుడిని ప్రార్థిస్తుంటాం, ఎన్నో రకరకాలైనటువంటి ప్రార్థనలు చేస్తుంటాం, ఏ ప్రార్థన లేకుండా ఊరికినే చేస్తూ ఉంటాం. ఒక సందర్భంలో రోజు కోరికలు ఉండవు, ఒక్కో రోజు కోరికలు ఉంటాయి, కొంతమందికి విపరీతంగా కోరికలు ఉంటాయి, అది వేరే విషయం. కోరికలు కనుక ఉంటే అది అన్యదేవతారాధన, ఏ కోరిక లేకపోతే అది భగవదారాధన. మోక్షం కావాలనేటువంటిది కోరిక కాదు. ఎందుకనంటే మన స్థితిలో మనం ఉండాలనుకోవటం అది కోరిక కాదు. గురువు గారు నమస్కారం అండి. మరి ఇప్పుడు వచ్చే గురు పౌర్ణమికి మరి దూరం నుంచి వచ్చే మాలాంటి భక్తులకి తమరు దర్శనం అనుమతిస్తారా అండి? ఇప్పుడు నుంచి ఒకసారి రావట్లేదు కదా, ఇప్పుడు పరిస్థితి బాగలేదు కదా. మీదేవురు? కొత్తపేట, అమలాపురం దగ్గర కొత్తపేట అండి. ఇప్పుడు దూరం నుంచి కూడా వచ్చే పరిస్థితి లేదు. గురుగారు నమస్కారం. చాలా బాగా తెలిసింది దేవతలను ప్రార్థించడం అనేది ఏంటి అని. అంటే జనరల్గా నేను ఎక్కువగా ప్రార్థన ఎలా ఉంటుందంటే లోక సమస్త సుఖినో భవంతు అని తలుస్తూ ఉంటాను. అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? పూర్తిగా కరెక్ట్, దాంట్లో ఏ తప్పు లేదు. అందరూ సుఖంగా ఉండాలనేటువంటి దాంట్లో ఏం తప్పు లేదు. అది తప్పు లేదు కాదు, అది చాలా మంచిది. అది మామూలుగా జనరల్గా మన ప్రార్థనల్లో అది ప్రధానమైనటువంటి. నాగరాజు గారు గురుదేవ్ నమస్కారం. గురుగారు కొంచెం ఇది నాకు కొంచెం కఠినంగా ఉంది గురుగారు అర్థం చేసుకోవడానికి. ఏంటది అంటే ఇప్పుడు దేవరాధన, ఇప్పుడు నాలోనే పరమాత్మ ఉన్నాడు, నేనే పరమాత్మ లేనప్పుడు నేను ఎవరిని పూజించాలి, ఎవరిని భక్తితో కొలవాలి? ఎవరిని పూజించక్కర్లా, ఇది పూజించుకుంటుంది, పూజించుకుంటుంది, ఇది పూజించుకుంటుంది. కానీ నువ్వెవరిని పూజించక్కర్, అంటే మీకు భావన ఏంటంటే నేనే పరమాత్మను కదా, మరి నేను ఎవరిని పూజించాలి? మరి నేను పరమాత్మను అనే విషయం మీకు ఎప్పుడు గుర్తుందా? ఉంటే ఇంకెవరు అసలు పూజ ఎందుకు? ఇంకా కావాల్సింది అదేగా, నేను పరమాత్మను అనేటువంటి స్థితికి రావటమేగా కావాల్సింది. అది వచ్చిన తర్వాత ఇంకా పూజించే పనే ఉంది? ఏం పూజించే పని లేదు, ఎవరిని పూజించే పని లేదు, మిమ్మల్ని అందరు పూజిస్తారు. కాకపోతే ఏంటంటే నేను పరమాత్మ నేను అంటున్నా, ఈ దేహం కలిసి చూస్తూ ఉన్నాను, ఇది ఇది దీన్ని చూస్తూ ఉన్నాను, కానీ నిజంగా నేను పరమాత్మననే భావన మనకు ఉండదు. అది రావాలి, ఎల్లప్పుడూ రావాలి. నేను ఇప్పుడు దేహాన్ని అనేటువంటి భావన మనకి ఎట్టుందో, నేను పరమాత్మను అనేటువంటి భావన ఎట్టుండాలా? దానిపైన చూస్తే ఇప్పుడు నరకం గాని స్వర్గం గాని పరలోకం గాని ఏం లేవు కదా గురుగారు? పరమాత్మ కంటే అన్యముగా రెండవది ఏది ఉండదు. నువ్వు పరమాత్మ అయితే ఇంకేమీ లేదు, కేవలం నీవు మాత్రమే ఉంటావు. అప్పుడు నీ దేహం కూడా లేదు,
దేహానికి కూడా సంబంధం లేదు, మనసుకు సంబంధం లేదు, బుద్ధికి సంబంధం లేదు, కేవలం పరమాత్మగా ఉంది. ఆ స్థితికి రావటానికే ఇవన్నీ, ఈ మెట్లన్నీ. ఆ స్థితికి వచ్చిన తర్వాత ఇంకా నేను ఎవరిని పూజించాలనేది లేదు. నాలుగు అంతస్తుల మేడ ఉంది, ఆ మెట్లు ఉన్నాయి, అన్నీ ఎక్కి పైదాకా పోయాం. పోయిన తర్వాత ఏమండి మేడ మీదకి పోవటం ఎక్కడండి అని అడుగుతావా? అసలు మేడ మీదకి వచ్చావు ఇంకా పోవటం ఎక్కడికి? ఎంతో కష్టంతో నాలుగు అంతస్తులు ఎక్కి పైకి వచ్చి ఇంకా మేడ మీదకి పోవటం ఎక్కడండి అని అడిగితే ఇక ఎక్కడికి పోవక్కర్లా, అంతే. ముచ్చల్ అన్నపూర్ణ గారు. గురుదేవ నమస్కారం. గురుదేవ, మాయ ఘటన ఆ ఘటన పట్టియసి అంటే ఏంటి? అఘటన ఘటన పట్టియసి అని అంటే పరమాత్మ కూడా అఘటన ఘటన పట్టియసి. అఘటన ఘటన పట్టి అఘటన అంటే ఇది జరగటానికి వీలు లేదు అనుకున్న దాన్ని ఘటన జరిగేటట్టుగా చేసేవాడు. అబ్బో ఇది జరగటానికి వీలు లేదు అనుకునే దాన్ని జరిగేటట్టుగా చేసేది పరమాత్మ. పరమాత్మ అంటే మాయా అంతే. మనం అప్పుడప్పుడు అనుకుంటాం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది జరగదు అని అంటాం. ఆ జరగదు అనుకున్నది జరుగుద్ది. ఎట్లా జరిగింది? అది భగవంతుడి యొక్క శక్తి, అలాగనే మాయ యొక్క శక్తి. ఈశా గారు. గురుదేవ మీ పాదపద్మాలకు నమస్కారం. గురుదేవ, మనకి బిందు నాద కళ అని మూడు ఉంటాయి కదా గురుదేవ, అంటే దాని గురించి కొంచెం చెప్తారు. శ్లోకం వచ్చినప్పుడు చెప్తాం, అది మనకి గురుగీతలో వస్తుంది, అప్పుడు చెప్తాం. హెచ్పి కురళి. హలో, నమస్కారం గురుగారు. వినపడతా ఉందా? హరిప్రసాద్ కోరెళ్ళ, చికాగో, అమెరికా. చాలా బాగా చెప్తున్నారు, బ్రహ్మాండంగా అర్థమవుతా ఉంది. అందరికీ ఫాలో చేయాల్సిందే కష్టము. మీరు దినము అదే చెప్పండి, నేను దేహము కాదు. చెప్తా ఉంటేనే అదే నిత్యము అనిత్యము, శాశ్వతము అశాశ్వతము, అట్లా చెప్తా ఉండాలి. అవ్యక్తము అన్మానిఫెస్ట్, వ్యక్తమైతే మేనిఫెస్టింగ్. సో దేవతలంతా మా ఏజెంట్స్ అని చెప్పినారు, అది బాగుంది. ఒక్కొక్క వర్డ్ ఇంగ్లీష్ చెప్తే అందరికీ అర్థమవుతుంది, అందరూ కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు 100%. ఒక్క వర్డ్ పడితే చిన్న పెద్ద వృద్ధాశ్రమంలో ఉండేవాళ్ళు కూడా, 85-90 ఇయర్స్ ఉండేవాళ్ళు కూడా వింటూ ఉంటారు. మళ్ళీ నిర్దేశం మయూర తల్లి బిడ్డలు వింటూ ఉన్నారు, బిడ్డలు అమ్మాయిల కోడలు అందరూ వింటూ ఉన్నారు. సో అందరూ అర్థం చేసుకుంటూ ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అంటే మనమే భగవంతుడు అయిపోతామని. ఆత్మానుభూతి చాలా బాగా చెప్తున్నారు. ఆ స్టేజ్ వరకు వస్తాము, అక్కడ యూటర్న్ వేసుకొని తిరిగి వచ్చేస్తాం. మేమంతా అమెరికాలో ఉండేవాళ్ళు, ఆస్ట్రేలియాలో, ఇండియా, పాకిస్తాన్లో, ఎక్కడ ఉండేవాళ్ళు కూడా హిందూ వాళ్ళు, తెలుగు నేర్చుకున్న వాళ్ళు బాగా అర్థమవుతుంది. కానీ ఫాలోయింగ్లో మాకు ప్రాబ్లం. ఇంట్లో ఎవరో ఒకరు చాలండి, ఎన్ని మాటలు గొడిగిపోతాము, ఎన్ని మాటలు గోపురం పోతాము, ఎన్ని మాటలు ఉపాసం ఉంటాము, ఎన్ని ఉపనిషత్తులు వింటాము, అంతా ఒకటే కదా అని ఫాలోయింగ్ మాత్రం ప్రాబ్లం వస్తుంది. అది మీరొక్కరే క్లియర్ చేసింది. ఆ పుణ్య కర్మలు అన్నీ చేస్తే ఇంద్రలోకం పోతాము, అక్కడ అకౌంట్లో డబ్బు అయిపోతే మళ్ళీ వాపస్ చేస్తాం. అందుకే మీరు చెప్పినాయి జనన మరణ చక్రము వలయము దాంట్లో ఇరుక్కుంటాము అనేసి. అందరూ అది కాదు మోక్షం అంటే మనమే దేవుడైపోవాలా, జీవాత్మ పరమాత్మ, యూనియన్ విత్ గాడ్, ఐకమత్యము విత్ గాడ్, అది చెప్పేది. ఒక్కరైనా దినము శ్రవణం మననం నిధిధ్యాస అది అందరూ చేయాలి, కానీ ఎవరు చేయడం లే. 380 మంది, 150 మందిలో 50 మంది చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా మేము కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లే ఉంటాము. రావురి అన్నపూర్ణ, శ్రీకేతి, మయూర, తల్లూరి అందరూ చేస్తూ ఉండము. యామిని కూడా ఒక్క దాంట్లో మిస్ కొడేస్తాము, అయ్యో ఇది ఆన్సర్ చేయలేదే, ఒక యోచన ఆన్సర్ చేయకపోతే మే పోను ఇంప్రూవ్ అవుతాము. మీరు చెప్పినట్టుగా డాక్టర్ కావాలంటే ముందు 5th grade చదవాలా, మళ్ళీ 12th grade, SLC, HSC, PUC, MBBS, MD,
హౌస్ సర్జెన్సీ రెసిడెన్సీ ఫెలోషిప్ అమెరికా ఎగ్జామ్ పాస్ అయ్యేది, అమెరికా పోయేది, ఆస్ట్రేలియా అది చేయాలి. కానీ ఊరిక మా నాయన డబ్బు ఉంది అన్నాడు, నువ్వు కూడా దాక్షగారు అంటే నా దగ్గర చేరు ఉంది, రూపాయలు ఉంది, 10,000 రూపాయలు 1,00,000 కట్టేసి అక్కడ కూర్చుంటే మీరు అన్నట్టుగా దానికి అర్హత ఉండాలా, యు హావ్ టు బి ఫిట్. అర్హత అంటే మాకంతా లేదు. కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి. ఉండండి, చెప్పండి ఏం చేయాలి. మీరేం చెప్పదలుచుకున్నారో అది కన్క్లూడ్ చేయండి. ఎవ్రీబడి విల్ బి గివెన్ ఓన్లీ 2 మినిట్స్ ఆర్ మ్యాక్స్. అంతే అయిపోయింది. గురుజీ చెప్పేది బాగుంది, అందరూ అర్థం చేసుకుని శ్రవణం మననం నిధి ధ్యాస చేయాలా, తోచినవాళ్ళు డబ్బు ఉండేవాళ్ళు గురుదక్షిణ పంపించాలా, బుక్కులు తెప్పించుకున్నా తెప్పించుకోండి, తెప్పించుకోకుండా గురుదక్షిణ కూడా మీరే, ఎట్లయినా గురు పూర్ణమే వస్తూ ఉంది ఈ నెలలో, అంతే. అది అందరూ గుర్తుపెట్టుకుంటే చాలు. సద్గురువు అన్నారు, మనం గురువు దగ్గరికి కరెక్ట్ టైంకి వస్తున్నాము. ప్రపంచంలో పరిస్థితి ఎట్లన్నా ఉండి మనకు గురువుజీ దొరికినారు. జూమ్ మీటింగ్లో తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, సాంస్క్రిత్ అన్నింటిలో చెప్తూ ఉన్నారు. అందువల్ల మనం అందరూ శ్రద్ధగా నేర్చుకొని సాధకులంతా ఇంప్రూవ్ అయితే బాగుంటుంది, గురువుజీకి సంతోషం అవుతుంది, అందరూ గురువుజీ చెప్పిన దోవలో పోయి నేరుగా పోవాలా. మళ్ళీ లౌకిక నాకు డబ్బు ఉంటే కావాలా, నాకు రోల్స్ రాయిస్ కావాలా, బంగ్లా కావాలా అనుకుండా నేరుగా భగవంతుని ఆరాధించాలి. అన్య దేవతలు ఆరాధిస్తే అంతే, పోతాము వస్తాం, మళ్ళీ విల్ బి బార్న్ అగైన్ గో అగైన్. అది అంతే. నమస్కారము, అభినందనలు. యుగంధర్ గారు, గురుగారు ఈ అధ్యాయము ఫస్ట్ నుంచి నేను కన్క్లూజన్ అంటే నాకు నేను నాకు అర్థమైంది ఒక 2 నిమిషాలు చెప్తాను గురుగారు. అంటే ఫస్ట్ పరమాత్మ నిరాకార నిర్గుణుడు, సచ్చిదానంద స్వరూపుడు మాత్రమే ఉన్నాడు, టైమ్ అండ్ స్పేస్ కూడా అప్పుడు లేదు. తర్వాత అహంకార ఆ పరమాత్మ అనేకంగా కావాలనుకున్న దానికి మాయా స్పర్శ చేత అహంకారం అనేది ఫస్ట్ పుడుతుంది. ఆ అహంకారం వల్ల బుద్ధి నుంచి మనస్సు, మనస్సు నుంచి ఆకాశం, వాయు, అగ్ని, జల, ఈ విధంగా. ఆ తర్వాత పరమాత్మ ఇవి ఈ స్థూలంగా ఈ మార్పులు కాకుండా దాంట్లో మళ్ళీ సూక్ష్మంగా పరమాత్మే ఉన్నారు. ఫస్ట్ అహంకారం అనేది సముద్రంలో అలలాగా లేస్తుంది, ఆ దానికి నిరాధారంగా ఉంటుంది, ఆ దాని నుంచి బుద్ధి పుడుతుంది. ఆ బుద్ధి మీద అహంకారం పడి నేనే ఈ బుద్ధి అని భావించడం ప్రారంభిస్తుంది. ఆ బుద్ధిలో జ్ఞానంగా పరమాత్మ ఉన్నారు, మోక జ్ఞానంగా ఆత్మ ఉంది. అంటే ఈ ప్రపంచిక జ్ఞానంగా ఆత్మ, పరమాత్మ జ్ఞానంగా పరమాత్మ ఉన్నారు. తర్వాత మనస్సులో త్రిగుణాలు, ఆశ, ఈ విషయాలు, ఈ వాసనల ద్వారా ఆ మాయ ఉంది, చైతన్యము. తర్వాత ఈ ధార్మికమైన ధర్మానికి వ్యతిరేకం కాని ఆశగా పరమాత్మ ఉన్నారు. తర్వాత ఈ పంచ ఆకాశం వాయువులో శబ్దస్పర్శ రూపరస గంధాలుగా పరమాత్మ బయట, తర్వాత దేహంలో ఈ ఇంద్రియాలుగా ఆ పరమాత్మ. ఈ ఇంద్రియాలు ఆ శబ్దస్పర్శ రూపరస గంధాల్లో వ్యవహరిస్తూ దీనిని వాసనలుగా తయారు చేసుకొని మనసులో అవి ఉంటాయి. ఆ వాసనల ద్వారా మళ్ళీ మళ్ళీ మనల్ని కర్మలో దించుతుంటాయి. ఈ అహంకారము అనబడేది ఈ బుద్ధి మనస్సు మీద ఆధారపడి అదే జీవునిగా మళ్ళీ మళ్ళీ వేరే వేరే దేహాలను పొందుతూ జననమరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత భగవంతుని దయ వల్ల, సద్గురువు వల్ల, కర్మయోగం ద్వారా ఈ వాసనలను క్షేంపజేసుకొని, భక్తి యోగం ద్వారా త్రిగుణాలని భగవంతునిలో మనస్సుని సంపూర్ణంగా ఇది చేసి సమర్పించి, ఆ తర్వాత ఈ మనసు యొక్క అలజడి తక్కువైతుంది కాబట్టి అప్పుడు జ్ఞాన యోగంలో సద్గురువు వల్ల జ్ఞానాన్ని, అద్వైత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది, తర్వాత ఈ అహంకారం అప్పుడు మనస్సు బుద్ధి స్థిరబుద్ధి వస్తుంది, మనస్సు లయం అయిపోతుంది, స్థిరబుద్ధి వస్తుంది. ఈ అహంకారం ఎక్కడిది అని చెప్పేసి అని ఆలోచిస్తే ఈ నిరాధారంగా ఉండే అలా సముద్రంలో పడిపోయినట్ల ఈ అహంకారం కూడా పరమాత్మలో లీనమైపోతుంది అని చెప్పేసి అని అనుకుంది. కరెక్ట్ టైం అయిపోయింది రోజుకి. తర్వాత ఓం సర్వే భవంతు సుఖినః
सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ రేపు 7 గంటలకి సత్సంగంలో తిరిగి కలుసుకుందాము. థ్యాంక్ యూ.